ओम नमः शिवाय। ओम नमो नारायणाय। ओम श्री स्वर्णाकर्षण काल भैरवाय नमो नमः। ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो महालक्ष्मी प्रचोदयात्। हरि ओम। మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణుల అందరిపైనను శ్రీ భీషణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు అష్టలక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అలాగనే అందరికీ ముందస్తుగా రాగి పూర్ణిమ శుభాకాంక్షలు. 1వ తారీఖు 8వ నెల నుండి 31/8 వరకు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలను అనుసరిస్తూ అందరికీ ఎలా ఉండబోతుందో సవివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. ముందస్తుగా 1వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు రాహుల సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి, తులారాశిలో కేతు సంచార స్థితి, కుంభరాశిలో శనేశ్వర స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. 8వ తారీఖు 8వ నెల కర్కాటక రాశిలోకి శుక్ర సంచార స్థితి, 18వ తారీఖున రవి తన స్వక్షేత్రమైనటువంటి సింహరాశిలోకి సంచార స్థితి, 19వ తారీఖున కుజుడు సింహరాశి నుండి కన్యరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. కా, కీ, కు, ఖం, అజ్ఞ, చ, కే, కో, హ అక్షరాల వారందరూ మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధుడు. వీరికి ధనవాకు కుటుంబ స్థానంలో రవి మిత్రస్థానంలో సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి భూములు, ల్యాండ్లు, ఫ్యాక్టరీలు, కర్మాగారాలు, క్రయ విక్రయాలు వీరికి చాలా యోగదాయకమని చెప్పి గమనించగలగాలి. ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సొంత గృహాలను కానీ, ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ, ప్రభుత్వం నుంచి మీకు రావాల్సినటువంటిది కానీ, అంటే జనాల దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి ధనము స్నేహపూర్వకమైన వాతావరణంగా ఉండడం వలన అనేకమైనటువంటి చిక్కుముడులు విడిపోయి అద్భుతమైన ధనానికి మీరు కుబేరులు కాబోతున్నారని చెప్పి గమనించాలి. తృతీయంలో కుజుడు బుధుడు శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి, అన్నదమ్ముల నుంచి, అక్కా చెల్లెల నుంచి, పార్ట్నర్షిప్ బిజినెస్ల నుంచి మీకు ఏదైతే అందాల్సినటువంటి ధనం రావడం వలన స్థిరాస్తులు చరాస్తులు కూడా పెట్టబోతున్నారు. ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఓపిక, పట్టుదల, ఒక లక్ష్యంతో మీరు ఉండగలిగినట్లయితే అద్భుతమైన జీవితం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధికి మీరు ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటూ అనేక మందికి ఆదర్శంగా ఉంటారు. అలాగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. మీరు ఒక లక్ష్యంతో పనిచేయడం వల్ల సకుటుంబ సపరివార సమేతమైనటువంటి వారందరూ మీకు తోడు నీడగా ఉండడం వలన మీకు మంచి ప్రమోషన్స్, విదేశాన వెళ్ళాలని, విదేశీయులలో ఉండబడినటువంటి ధనాన్ని ఆకర్షించడంలో విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో గురురాహుల కలయిక ఎన్నడూ లేనటువంటి ఐశ్వర్యము, ఆనందము, ఆదరణ, సభలయందు సమావేశాలందు విందులలో మీరు పాల్గొనడం, మీకు రాజగౌరవాలు, రాజసన్మానాలు దక్కబోతున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతిదాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ప్రణాళిక రచించుకొని ఒక లక్ష్యంతో మీరు ప్రయాణం చేయగలిగితే అపారమైన సంపద కీర్తి మీ సొంతం కాబోతుంది. అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్లలో వర్క్ చేసేటువంటి వారు, యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారు, సంపూర్ణమైనటువంటి స్వయం వృత్తులు సేవా రంగాల వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఆగస్టు 1వ తారీఖున అధిక శ్రావణ మాస పూర్ణిమ సందర్భంగా గృహంలో వీలైతే శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించుకోవడం వలన సకల ఐశ్వర్యానికి స్వాగతం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 8వ తారీఖు 8వ నెల 2023 అధిక శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి మంగళవారం భరణి నక్షత్ర సందర్భంగా భీషణకాళ భైరవ స్వామి యొక్క స్మరణ, జపము, తర్పణము, హోమము, కూష్మాండ దీపము యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 16వ తారీఖు 8వ నెల 2023 అధిక శ్రావణ మాస అమావాస్య బుధవారము ఆశ్లేష నక్షత్ర సందర్భంగా మనకు అమావాస్య తిథి చాలా విశిష్టమైనటువంటిది. అదే కాకుండా అందులో అక్కడ బుధవారం బుధుని నక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రం రావడం వలన భీషణకాళ భైరవ స్వామి వారి యొక్క పూజను, అలాగే చాముండేశ్వరి అమ్మవారిని స్మరించడం వలన సకల అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే మనకు ఈ 17వ తారీఖున నిజశ్రావణ మాస ప్రారంభము, మనకు 24వ తారీఖున నిజశ్రావణ మాస శుద్ధ అష్టమి కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, మహాలక్ష్మీదేవి యొక్క పూజ చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి. 25వ తారీఖున మనకు శ్రావణ 2వ శుక్రవారము అనురాధ నక్షత్ర సందర్భంగా ఈ భూమండలమంతను కూడా మహాలక్ష్మీదేవి అమ్మవారిని స్మరించడం, ఇంట్లో యథాశక్తిగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవడం, స్త్రీమాతలకు వాయనాన్ని ఇవ్వడం వలన మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించగలగాలి. అలాగనే మనకు 30వ తారీఖున రాఖీ పూర్ణిమ, అంటే జంధ్యాల పండగ అంటారు కనుక సోదరుడికి సోదరి చేతికి రక్షాబంధనాన్ని కట్టడం వలన వారు ఆజన్మాంతము ఆయురారోగ్యాల చేత స్నేహపూర్వకమైనటువంటి సోదరభావంతో కలిగి ఉంటారని చెప్పి గమనించగలగాలి. కనుక మనమందరము కూడా మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుదాం. ఈ శ్రావణ మాసంలో సకల ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. అలాగనే మనము ఈ శ్రావణ మాసంలో ఈ ఆగస్టు నెలలో సుఖ సౌఖ్య భోగ భాగ్యాలు కలిగి ఉండగలగాలి అన్నట్లయితే మనము వీలైనంత వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దేవాలయంలో తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి తెల్లటి జాజి పుష్పాలతో కానీ చామంతి పుష్పాలతో కానీ అర్చన చేయడం వలన ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించగలగాలి. కనుక ఈ శ్రావణ మాసమంతను కూడా ఇంటి గుమ్మానికి ప్రతిరోజు ఉదయము సాయంత్రము పసుపు పెట్టి ఇంటి ముందర మంచి ముగ్గు వేసుకొని తులసి కోట దగ్గర రోజు దీపాన్ని పెట్టడం వలన లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పి గమనించాలి. అదే కాకుండా మనకు కాళభైరవుడు అనగా ఎవరనగా కాలాన్ని శాసింపజేసే శక్తి ఆయనకొక్కడికే ఉంటుంది. దేవాలయాల్లో ఉదయము సాయంత్రం మాత్రమే దేవతార్చనలు చేయడం జరుగుతుంది. కానీ కాళభైరవుడు ఉదయము, మధ్యాహ్నము, సాయం, సంధ్య, నిశారాత్రి ఎప్పుడు స్మరిస్తే, ఎప్పుడు ఆయనను అనుకుంటే ఆయన వచ్చి మనల్ని కాపాడుతాడు అనేటువంటిది చరిత్ర. కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో మనమందరము కూడా ప్రతిరోజు కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపాన్ని పెట్టుకోవడం వలన సకల భూత, ప్రేత, పిచాచ, బ్రహ్మర, యక్షర, యమదూత దోషాలు, నరదృష్టి దోషాలు, గృహంలో వాస్తు దోషాలు, లక్ష్మీదేవికి సంబంధించినటువంటి దోషాలు, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ప్రేమ వివాహాలు, భార్యాభర్తల మధ్య ఉండబడినటువంటి దోషాలు, సకల గ్రహ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. కనుక మన స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ప్రతిరోజు శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథి యందున మనము స్వామివారికి అభిషేకము, హోమ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి వాట్సాప్ ద్వారా మీ యొక్క గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా వీడియో కాల్ చూపిస్తూ స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు చేయించి ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమంలో కాళభైరవ స్వామి యొక్క విగ్రహము, కాళభైరవ స్వామి యొక్క డాలరు, కాళభైరవ స్వామి యొక్క కంకణము, కాళ్ళకు చేకి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ రక్షలు అలాగనే కాళభైరవ స్వామి అక్షయ పాత్రను మీకు పంపించడం జరుగుతుంది. కనుక కాళభైరవ స్వామి ఆశీస్సులు ఎలా పొందాలో మనం సవివరంగా కూడా తెలుసుకుందాం. ఈ యొక్క పాత్రను కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్ర అంటారు. అక్షయము అనగా నశించబడినటువంటిది. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ యొక్క మనకు రాసులు 12 ఎలా ఉంటాయో లగ్నాలు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ప్రతిరోజు ఉదయం మనము స్నానం చేసిన తర్వాత 2 అగరబత్తులను ఈ యొక్క పాత్ర చుట్టూ తిప్పుతూ మనసులో ఏదైతే కోరుకొని విద్య, ఉద్యోగ, వివాహ, సంతాన, విదేశీయాన సకలము ఏదైతే అనుకుంటామో సకల క్షుత్ ప్రయోగాలు, తంత్ర ప్రయోగాలు, తాంత్రిక ప్రయోగాలు ఏదున్నా కూడా తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇలాగ చిన్నగా శబ్దాన్ని చేసి ఈ పాత్ర చుట్టూ ఇలా ఓం కాళభైరవాయ నమః, మనము మనసులో ఉచ్చరిస్తూ ఇలా చిన్నగా వృత్తము తిప్పినట్టయితే ఇందులో ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో గృహంలో ఉంచుకోవడం వల్ల ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి సకల గ్రహాలు తొలగిపోతాయి. మానవుని యొక్క శరీరంలో ఉండబడినటువంటి మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత, ఆజ్ఞాన చక్రాలు వికసింపజేసి దురదృష్టము తొలగిపోయి అదృష్టం స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కిందని మనం సంప్రదించినట్లయితే మీ యొక్క గోత్రామాలు పంపించినట్లయితే కాళభైరవ స్వామికి పూజ చేయించి మీకు కొరియర్ ద్వారా ఇంటికి అందజేయడం జరుగుతుంది. కనుక మనమందరం ఇంటింటా కాళభైరవం, ఇంటింటా కాళభైరవ జపం అనే కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, మీరు ఏం చేస్తూ ఉంటారో రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే సవివరంగా 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయి, ఫ్యూచర్లో భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగే వాట్సాప్ ద్వారా పంపించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ కాళభైరవ స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. ఆశీర్వదించమని ఆ భీషణ కాళభైరవ స్వామివారిని, ఆ మహాలక్ష్మీదేవి అమ్మవారిని కోరుకుందాం. శతమానం భవతి శతాయ పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. మహాలక్ష్మీ దేవి అమ్మవారి ఆశీస్సులు, కాళభైరవ స్వామి ఆశీస్సులు పొందండి.